దసరా పండక్కి సొంతులకు వెళ్ళేవారు తమ ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు పోలీసులు. ప్రతి ఏటా పండుగల టైంలో తాళాలు వేసిన ఇళ్లలో చోరీలు జరుగుతున్నాయి. దాంతో సిటీ జనాన్ని అలర్ట్ చేస్తున్నారు మూడు కమిషనరేట్ పోలీసులు. సిటీ శివారు ప్రాంతాల్లో ఉండేవారు స్థానిక పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. రాత్రి టైంలో గస్తీ పెంచుతామంటున్నారు. హైదరాబాద్లో ఉద్యోగరీత్యా ఉన్నవారు దసరా పండక్కి సొంత ఊళ్ళకు వెళ్తుంటారు. దాంతో నగరం సగం ఖాళీ అవుతుంది. చాలా ఇళ్లకు తాళాలు కనిపిస్తాయి. వారం రోజుల దాకా జనం ఊళ్లలోనే ఉండటంతో ఇదే అదునుగా దొంగలు ప్రతి ఏటా చోరీలకు పాల్పడుతుంటారు. ఈసారి ఇలాంటి దొంగతనాలు జరగకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. దసరా పండక్కి ఊళ్లకు వెళ్లేవారు స్థానిక పోలీసులకు ముందుగా సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. దసరాకు ఊళ్లకు వెళ్లేవారు బంగారు వెండి ఆభరణాలు డబ్బులు బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. ఇంటికి సెక్యూరిటీ అలారం మోషన్ సెన్సార్ ఏర్పాటు చేసుకుంటే మంచిదంటున్నారు. కాలనీలో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలన్నారు. లేదా డయల్ 100కు కాల్ చేయమని చెబుతున్నారు. నమ్మకమైన వాచ్మెన్స్ ఇంట్లో సీసీ కెమెరాలను పెట్టుకోవాలంటున్నారు పోలీసులు. ఇంట్లో లేనప్పుడు ఇంటి ముందు చెత్తాచెదారం న్యూస్ పేపర్లు పాల ప్యాకెట్లు జమ కానియకుండా చూడాలి. వాటిని గమనించి కూడా దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉంది. ప్రజలు కూడా వాళ్ళు ఊరికి పోతున్నట్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దు. అది అందరికీ వాళ్ళు పోయినట్టుగా మనకి ఇంకా దొంగలకు అవేర్నెస్ వచ్చే అది ఉంటుంది. దయచేసి పోలీస్ వారికి అందరూ సహకరించగలరు. పోలీస్ వారు కూడా ఈ సందర్భంగా ఈ యొక్క బీట్స్ కానీ పెట్రోలింగ్ కానీ మనము చాలా నైట్ టైంలో కానీ డే టైంలో కానీ మనం విరివిగా పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది. దీనికి పోలీస్ వారికి అందరూ సహకరించి తమ యొక్క ప్రాపర్టీని కాపాడుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. బయటకు వెళ్ళేటప్పుడు ఇంట్లో బయట కొన్ని లైట్లు వేసి ఉంచడం మంచిది. అలాగే సోషల్ మీడియాలో మీ టూర్ విషయాన్ని ఇతరులకు షేర్ చేయడం కరెక్ట్ కాదంటున్నారు పోలీసులు. కాలనీలో స్వచ్ఛందంగా కమిటీలు వేసుకోవాలి. ఈ కమిటీల సభ్యులు పోలీసులకు అందుబాటులో ఉంటూ కొత్త వ్యక్తుల కదలికలను తెలపాలంటున్నారు.